గురజాల నగర పంచాయతీ పరిధిలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమం నందు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తన్నేటి పున్నయ్య ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాత కార్యక్రమం పాలు పండ్లు వృద్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎన్టీఆర్ ఫౌండేషన్ సభ్యులు శంకర్, బ్రహ్మం, బుచ్చిబాబు, లక్ష్మయ్య, మంగయ్య, నరసింహారావు, శ్రీనివాసరావు, శంకర్, ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన గురజాల ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరగడం జరుగుతుంది. మరి మరి నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి తెలుగు గడ్డ తెలుగు ప్రజలకి అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఢిల్లీ స్థాయిలో మన ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుని గురించి, తెలుగు దేశం గురించి, తెలుగు ప్రజల గురించి ఎన్నో ప్రముఖమైన మంచి మాటలు చెప్పి అందరు కళ్ళు తెరిపించిన మహానుభావుడు మన ఎన్టీఆర్ రామారావు గారు ముఖ్యమంత్రి వర్యులు గారు. మరి ఈ మధ్య ఈరోజు గురజాల ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆనిగే శుద్ధాసనం పచ్చాంచడం మర్చిపోకుండా వృద్ధులకి బీదలకి అన్నదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం. మంచి తలంపు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొంపులై పచ్చి జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు చేయటం చాలా గొప్ప విషయం. ఈరోజు 101వ జయంతి వేడుకలు ఆనిగే శుద్ధాసనంలో వృద్ధులకి మంచి భోజనం ఏర్పాటు చేయించి మళ్ళీ అలాగనే కాయలు పనులు ఇచ్చి మా ఆనిగే శుద్ధాశ్రమంలో ఎన్టీఆర్ బొమ్మ బహుకరించారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనిగే శుద్ధాశ్రమం పెద్దలకి, గౌరవనీయుల పెద్దలకి ఆనిగే శుద్ధాశ్రమం ధన్యవాదాలు తెలుపుదాం. జోహార్ ఎన్టీఆర్! జోహార్! ఎన్టీఆర్! జోహార్! ఎన్టీఆర్! ఈ కార్యక్రమానికి ఆర్థికంగా మరియు అనేక రకాలుగా సహాయ సహకారం అందించినటువంటి మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు అదేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ యాసలోని వృద్ధులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇంకా అందించవలసిందిగా కోరుతున్నాము. వేరే వేరే కార్యక్రమాలు చేసేదానికి కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు అతి పేద కుటుంబంలో జన్మించి అసాధారణమైన వ్యక్తిగా ఎదిగి సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా ఒక నూతన వరవడిని సృష్టించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక ఉన్నతమైన వ్యక్తిగా మన ముందు ఆవిష్కృతమై ఉన్నారు. అదేవిధంగా అతని యొక్క ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ టీడీపీ పార్టీని స్థాపించి అతి తక్కువ టైంలో 9 నెలల్లోనే అందరూ అన్నారు తీసుకోవాలి. అలా వద్దంటే చూడు ఒకసారి తలకాయ మెమ్మ